విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి సార్ ప్రధానంగా వైసీపీ నాయకులే ఈవీఎం సంబంధించింది ఇంకా వదిలేసిన పరిస్థితి కనపడుతుంది అయినా కూడా మీరెందుకు భుజానా వేసుకొని ముందుకు వెళ్తున్నట్టు అంటే ఏం చెప్తారు అంటే ఇది కేవలం ఇది వైసీపీ గెలుపవటమే అనేది కాదు ఇది 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 ఒక వైసీపీ పార్టీకో లేకపోతే ఇది కాదు వైసీపీ యాక్చువల్లీ వాళ్ళు నష్టపోలేదు వైసీపీకి జరిగింది కొలాటల్ డ్యామేజ్ ఓకే అస్సలు నష్టపోయింది ఓటర్ నా ఓటు నేను ఎవరికి వేద్దామనుకున్నానో వారికి మీకు ఓటేద్దాం అనుకున్నాను మీకు కాకుండా ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే ఒక పద్ధతి వచ్చేసింది రోజు రోజుకి రోజు రోజుకి అది బలపడతా ఉంది సో ఓటర్ అంటే ప్రజాస్వామ్యానికి మూలం ఏంటంటే ఓటర్ యొక్క ఆయన ఏమనుకుంటున్నాడో ఏం కావాలనుకుంటున్నాడో ఎవరు ఆ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నాడో అనేది ఓటర్ నిర్ణయించడమే ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ప్రజాస్వామ్య విలువలనే కలరాస్తున్నారు నంబర్ వన్ నెంబర్ టూ మీరు రాజ్యాంగాన్ని కల కలరాస్తున్నారు అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారు ఏ స్వాతంత్రం కోసం అయితే స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు ఇచ్చారో ప్రజలందరూ స్వేచ్ఛగా బతకాలి ఒక దమనకాండ ఉండకూడదు అణచివేత ఉండకూడదు అని వారి స్ఫూర్తిని కూడా తొంగలో దొక్కుతున్నారు ఓకే సో ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇది ప్రజాస్వామ్యానికే పెను ముంపుగా ఉంది కాబట్టి నేను కాన్స్టెంట్గా మాట్లాడుతున్నాను ఇది వైసీపీ ఓడిపోయింది వైసీపీ గెలిచింది వైసీపీకి జరిగింది కేవలం కొల్లాటల్ డ్యామేజ్ ఇక్కడ ప్రజా అంతకంటే కోటి రేట్లు విలువైన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది రాజ్యాంగం ప్రమాదంలో ఉంది దేశం ప్రమాదంలో ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఈ ఎన్నికల ప్రక్రియ మన అనుమానాలు కనుక నిజమయ్యి ఈ ప్రక్రియ ఎన్నికలు మార్ అవకతవకలతో అధికారంలోకి వచ్చారనేదే కనుక నిజమైతే రుజువైతే ఇది దేశద్రోహానికి ద్రోహానికి తక్కువైందేం కాదు దేశద్రోహం ఇది కాబట్టి ఒక ప్రజాస్వామ్యవాదిగా ఒక కాన్స్టిట్యూషనల్ ప్రేమికుడిగా అంబేద్కర్ గారి విలువల కోసం ప్రజాస్వామ్య విలువల కోసం నేను మాట్లాడుతున్నాను అది ముఖ్యమైనది సో ఇది మా ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఏ పార్టీ గెలిచింది దానికంటే కూడా మీరు మీ ఇంకా మీకు రాసరికమే ఇంకా ఇంకా ఎన్నికలు పెడతాను అంటే పేరుకు మాత్రమే ఎన్నికలు నేను ఎవరు గెలిపించాలనుకున్నాను వాళ్ళని ఆల్రెడీ డిసైడ్ అయ్యాను ఆ ఫలితాలు వచ్చినాయి ఇప్పుడు అశ్విని దత్తగారు ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్ ఓకే ఆయనకి ఏం తెలుసు ఆయన ఎన్నికల కంటే రెండు రోజుల ముందర వచ్చి నూట అరవై స్థానాలు గెలుస్తున్నామని ఎట్లా చెప్పగలిగాడు ఆయన పొలిటికల్ అనాలిసిస్ చేయడం ఎప్పుడు చూడలేదు ఏమి చూడలేదు సినిమాలు తీసుకుంటాడు ప్రొడ్యూసరు ఆయన వచ్చేసేసి కెమెరా ముందర నూట అరవై స్థానాలు గెలుస్తున్నామని ఎలా చెప్పగలిగాడు ఆయన సో ఇవన్నీ మనకి స్పష్టంగా మనకి కనపడుతున్నాయి గ్రౌండ్కి కి నూట అరవై స్థానాలు కనపడేది ఏమి కనపడలేదు మనకి సిద్ధాంత్ సభలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందర సిద్ధాంత సభల్లో మాట్లాడుతుంటే ప్రజలు ఆయనతో కనెక్ట్ అయిన తీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సభలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సభల కోసం వచ్చిన జనం కానీ ఆ వచ్చిన జనాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసానికి ఇచ్చే స్పందన ఓకే చూస్తే ఈ ఫలితాలను కనపడట్లేదు ఎక్కడ టోటల్ రివర్స్ రివర్స్ కూడా అంతకంటే దారుణంగా ఉన్నాయి సో ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసి బుల్డోజ్ చేసి ప్రజాభిప్రాయాన్ని కాల రాస్తున్నారు ఇది అంటారా మరి ఎట్లా చెప్పగలిగినాడు ఆయన ఆయన పొలిటికల్ అనాలిసిస్ట్ కాదు ఆయన ఏం చేయలేడు అశ్విని దత్ గారు ఎట్లా చెప్పినారు కేకే సర్వే ఎప్పుడు కనబడలేదు అకస్మాత్తుగా వచ్చేసేసి నూట అరవై స్థానాలు వస్తాయని ఎట్లా చెప్పగలిగినాడు ఆయన ఇవన్నీ జనసేనకి ఇరవై ఒకటి ఇరవై ఒకటి రావడం ఏంది ఇవన్నీ చూస్తే మనం కళ్ళకు కట్టినట్టు ఇది ఖచ్చితంగా ఇది దోచుకోబడ్డ ఎన్నిక ఓకే ఇది దోచుకున్నది వైసీపీ సీట్లను వైసీపీ అధికారంలో కాదు ప్రజల అభిష్టాన్ని దోచుకున్నారు ప్రజాస్వామ్యాన్ని దోచుకున్నారు సార్ అంటే ఇప్పటికే ఓడిపోయిన వారిలో ఒక ముగ్గురు మాత్రమే వీవీ ప్యాంట్లు లెక్క చెప్పారు ఇక వారు మహా అంటే ఒకవేళ అవి లెక్క పెట్టినా కూడా ముగ్గురు మాత్రమే ఒక ఎంపీ మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుస్తారు కావచ్చు మా అంటే వైసీపీ వాళ్ళకు ముగ్గురు కలిసి వస్తారు అంతే అంతకుమించి ఏం జరగదు కదా ఇంకా అంతకుమించి ఏం జరగదు ఇది కరెక్ట్గా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్నికలైపోయిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నూట అరవై నాలుగు ఓడిపోయిన నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఇరవై ఒక్క మంది ఎంపీల చేత వారి చేత మీరు ఈ వీవీ ప్యాట్ల వెరిఫికేషన్ వేయించమని చెప్పాను ఆ రోజు నేయించుంటే ఈ రోజున ముగ్గురు ఉండేవాళ్ళు కాదు నూట ఎనభై ఐదు మంది ఉండేవారు ఓకే సరే అది జరగలేదు వీళ్ళు చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మీకు కావాలంటే ఇస్తాను అది డిస్ప్లే చేయండి తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే ఇరవై ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ దీపాంకర్ దత్ అని ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనం గౌరవ సుప్రీం సుప్రీంకోర్టు ఏం తీర్పించిందంటే ఈ వివీ మొత్తం లెక్క పెట్టమన్నారు వివీప్యాట్లు మొత్తం లెక్క పెట్టాలంటే మాకు మొత్తం లెక్క పెట్టడానికి కష్టం అవుతుంది సాధ్యం కాదు అని ఎన్నికల కమిషన్ చెప్పింది ఎన్నికల కమిషన్ మొత్తం లెక్కపెట్టడం సాధ్యం కాదు అని చెప్పేదే కుంటి సాకు ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ నోట్స్ ఉంటాయి ఒక వంద నోట్లున్న కరెన్సీ నోట్ మీరు లెక్కపడడానికి ఒక నిమిషం పడుతుంది గంటల్లో మీరు ఎన్ని లెక్క పెట్టవచ్చు అరవై నిమిషాలకి పావు గంటకు ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకున్నా కానీ నలభై ఐదు లెక్క పెట్టవచ్చు అంటే నాలుగు వేల ఐదు వందలు కరెన్సీ నోట్లు మీరు గంటలో లెక్క పెట్టవచ్చు అంటే ఓట్లు కూడా నాలుగు వేల ఐదు వందలు ఒక మనిషి గంటలో లెక్క కదా పది మంది కూర్చుంటే నలభై ఐదు వేలు లెక్క పెట్టచ్చు నాలుగు గంటల్లో లక్ష ఎనభై వేలు ఓట్లు మీకు పోలైన లక్ష ఎనభై వేల ఓట్లు అనుకున్నా గానీ తొంభై శాతం పోలింగ్ అయినా గానీ నాలుగు గంటల్లో లెక్క పెట్టి అవతల పడేయచ్చు పది మంది కూర్చోలేరా ఎన్నికల సిబ్బంది పది మంది ఉండరా సో ఇక్కడ ఎన్నికల కమిషన్ కోర్టుకు చెప్పింది అబద్ధం ఆ తర్వాత మీరు వెరిఫికేషన్కి ఫీజు డిసైడ్ చేయమంటే నలభై ఏడు వేల ఐదు వందలు ఫిక్స్ చేసింది ఒక బూత్కి నలభై అంటే మీరు మొత్తం అన్ని నియోజకవర్గం మొత్తం పోటీ చేయడానికి మీరు ఇచ్చే డిపాజిట్ పాతికి వేలు కానీ మీరు లెక్క పెట్టడానికి దానికి డబల్ మొత్తం నియోజకవర్గం లెక్కేసుకుంటే కోటి రూపాయలు కట్టాలి మీరు అభ్యర్థి కోటి రూపాయలు కట్టాలి అంటే మొత్తం వాళ్ళకి ఐదు శాతమే పర్మిషన్ ఇచ్చినారు ఒకవేళ మొత్తం లెక్క పెట్టాలంటే కోటి రూపాయలు కట్టాల పార్లమెంట్ నియోజకవర్గం ఏడు కోట్లు కట్టాలా అంత హై రివిజ్ ఎందుకు పెట్టినారు మీరు అంటే ఎవడు కౌంటింగ్కి వీవీ ప్యాట్ల వెరిఫికేషన్ ముందు రావద్దు అని మామూలుగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఏదైనా సరే ఎన్నికల్లో అవకతవకలు ఉంటే ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మీరు అర్జీ పెట్టుకోవాలి కానీ ఈ ప్యాడ్ వెరిఫికేషన్ వెరిఫికేషన్కి వారం రోజులే ఏ టైం ఇచ్చినారు ఎన్నికల్లో అవకతవకలకి ఏదైనా సరే మీరు ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మీరు పెట్టుకున్నప్పుడు దీనికి కూడా ఇది కూడా ఎన్నికల అవకతవకలే కదా దీనికి కూడా ఫార్టీఫై డేస్ ఇవ్వాలి కదా దీనికి సెవెన్ డేస్ ఇచ్చినారు ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఎన్నికల కమిషన్కి వీవీ ప్యాట్లు ఈవీఎం నంబరు టాలీ చేయడం ఇష్టం లేదు అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు అప్లై చేసిన తర్వాత అవి టాలీ చేయమంటే మేము మాక్డ్రిల్ చేస్తామంటున్నారు మేము మాక్ పోలింగ్ చేసి అవి లెక్క పెడతామంటున్నారు సో ఇవన్నీ చూస్తే కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా ఎన్నికల కమిషన్ వీవీ ప్యాట్లని ఈవీఎంలతో పోల్చడానికి ఏ మాత్రం ఇష్టం లేదని మనకు రుజువు అయిపోయింది సో ఈ ముగ్గురు అప్లై చేసే ఇది కాదు ఈ ముగ్గురు అప్లై చేసేంతే మిగతా వాళ్ళు అంటే దేశవ్యాప్తంగా ఏమైందంటే మొత్తం అసెంబ్లీ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లో పదమూడు చోట్ల అంటే బాలినేని శ్రీనివాస్ గారు అలాగే అప్పల్ నర్సయ్య గారు బెల్లం చంద్రశేఖర్ గారు ఎంపీగా చేశారు ఆయన కాదు సో ఆంధ్రప్రదేశ్ పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలు అసెంబ్లీ అలాగే ఒరిస్సా కూడా ఒరిస్సా కూడా మనలాగానే పన్నెండున్నర శాతం ఓట్లు వేరియేషన్ ఉంది అక్కడ కూడా జార్సగూడ అనే నియోజకవర్గంలో దీపాలి దాస్ అనే మహిళ ఆమె కూడా పదమూడు పదమూడు నియోజకవర్గాలకి ఒకటే ఝార్సీగూడ నియోజకవర్గానికి ఆమె అప్లై చేశారు వీళ్ళందరూ కలిసి మామకు వీవీ ప్యాట్ లెక్క పెట్టమంటే లెక్క పెట్టకుండా మాకు పోలింగ్ చేసి అవి లెక్క పెడతామంటున్నారు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయాలి ఓకే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే ఏమవుతుందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అంటే జస్టిస్ దీపాంకర్ దత్త గారు ఆయన ముప్పై ఏడు పేరాలు రాశారు ముప్పై ఏడు పేరాల్లో ముప్పై ఏడో పేర ఏం చెప్తుందంటే ఎన్నికల కమిషన్లో పోలైన ఓట్లకి కౌంట్ చేసిన ఓట్లకి తేడా లేకుండా ఉండాలి ఇది ఎన్నికల ప్రక్రియ పట్ల నమ్మకము ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం నిలబెట్టడం కోసం ఈ తీర్పు ఇస్తున్నా అని చెప్పి ఆయన చెప్పారు సో ఆ తీర్పుని వీళ్ళు కలరాస్తున్నారు కదా ఓకే మీరు ఈవీఎంలో ఉన్న ఫిగర్కి వీవీ ప్యాట్ల ఫిగర్కి లెక్క పెడితేనే కదా టాలీ అయ్యేది సో ఆయన ఇచ్చిన తీర్పు జస్టిస్ దీపాంకర్ దత్త మరియు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇచ్చిన తీర్పుని వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు కాబట్టి కోర్టు దిక్కరణ కేసు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏది జిల్లా కోర్టు లేకపోతే హైకోర్టు సింగిల్ బెంచో హైకోర్టు సింగిల్ జడ్జో హైకోర్టు బెంచో లేకపోతే సుప్రీంకోర్టు సింగిల్ జడ్జో కాదు సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా ఎన్నికల కమిషన్ బేఖాతరు చేసింది సో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసేవాడి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది కాబట్టి మూడు సీట్లు అయినప్పటికీ అది మొత్తం ప్రక్రియని బయటికి తీయండి అనే అవకాశం కూడా ఉన్నది సార్ వైసీపీ వాళ్ళు ఎందుకు గట్టిగా ఫైట్ చేయట్లేదంటే వైసీపీ వాళ్ళు ఎందుకు గట్టిగా ఫైట్ చేయట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు నూట అరవై నాలుగు మంది అప్లై చేసి ఇక్కడ ఇరవై మంది ఎంపీలు అప్లై చేస్తే గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు వాళ్ళు తర్జన భర్జనలు పడి డిసైడ్ చేసుకునే లోపలే ఏడు రోజులు అయిపోయింది ఎన్నికలు ఓడిపోయిన మన షాక్ నుంచి తేరుకొని వీవీ ప్యాడ్లు వెరిఫై చేసుకోవాలి ఆ పద్ధతి ఏంటి ఏంటి అనేది వాళ్ళు చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకునే లోపల ఎందుకంటే నేను పదో తారీఖు నాడు వెళ్ళాను జూన్ పదో తారీఖు నాడు కరెక్ట్గా ఇంకా వన్ డే టైం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి నేను జూన్ పదో తరగతి వెళ్తే ఈ అప్లై చేసుకోవడానికి ఇంకొక రోజే టైం ఉంది ఆ రోజు కూడా నేను చెప్పాను అజలు రామకృష్ణ చెప్పాను అది మనకి అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందా తర్వాత సంగతి నూట అరవై నాలుగు ఎమ్మెల్యే చేత ఇరవై ఒక్క మంది ఎంపీల చేత అప్లై చేయించండి దయచేసి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ అది అవ్వదు పోదు అంటున్నారు అనేది వాళ్ళు